ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి జై భారత్ సత్యాగ్రహ సభలని ఉద్దేశించడానికి ఈ రోజు మన మంచిర్యాలకు విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారికి వేదికను అలంకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాల జై భారత్ సత్యాగ్రహ మనం దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ప్రారంభించి కాశ్మీర్ వరకు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ రూపంలో ప్రతి గడప తట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ గుండెల్లో దడ పుట్టి ఖచ్చితంగా ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారనే దురుద్దేశంతో రాహుల్ గాంధీ గారిపైన కుట్రతోటి వారిని ఎంపీ పదవి నుంచి తొలగించినటువంటి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు అంబేద్కర్ గారు ఏ విలువలతోనైతే మరలు ముందుకెళ్లారనే ఆలోచన చేసినారో ఆ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కట్టుబడి ఉన్నది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇవాళ ఖార్గే గారి నేతృత్వంలో భారతదేశం మొత్తం కూడా ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కావాలన్నా, దేశంలో పేదలకు న్యాయం జరగాలన్నా, దేశం అభివృద్ధిలో నడవాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇవాళ ప్రజలందరూ కూడా మన వైపు ఉన్నారు. మనందరం కూడా కలిసికట్టుగా ఖార్గే గారి అధ్యక్షతన సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుగా రాష్ట్రంలో 2023 చివరిన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని మాట్లాడే అవకాశం ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి ప్రేమసాగర్ రావు గారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.